వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ప్రతి సంవత్సరం మార్చి మూడు నుంచి పదవ తారీఖు వరకు జాతీయ భద్రతా వారోత్సవాలను మన ప్రభుత్వాలు నిర్వహిస్తూ వస్తున్నాయి ఇవాళ ఫైర్ సేఫ్టీ గురించి తర్వాత ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మనకు వివరించడానికి తెలంగాణ రాష్ట్ర ఫైర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సర్వీసెస్ అధికారి గారు అడిషనల్ డైరెక్టర్ గారు లక్ష్మీప్రసాద్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ప్రజల్ని మీరు ఏ విధంగా అప్రమత్తం చేస్తారు మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు ఆ వివరాలు ప్రజలకు చెప్తారా తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఇది ఎమర్జెన్సీ సర్వీస్ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సర్వీసెస్ పబ్లిక్ కి అందుబాటులో ఉంటాయి ఫైర్ సర్వీస్ కానీ ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా జరిగినా అదర్వైజ్ ఎనీ అదర్ డిజాస్టర్స్ లైక్ బిల్డింగ్ కొలాబ్స్ కానీ వాల్ కొలాబ్సెస్ సమ్వన్ డ్రౌనింగ్ ఇన్ ది వాటర్ ఇలాంటి ఎలాంటి విపత్తులు జరిగినప్పటికీ కూడా వన్ జీరో వన్ ద్వారా ఫో డైల్ చేయడం ద్వారా మన ల్యాండ్ లైన్ నుంచి కానీ లేకపోతే మొబైల్ నుంచి కూడా వన్ జీరో వన్కు డైల్ చేయడం ద్వారా మా సర్వీసెస్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి మాకు ఇక్కడ హైదరాబాద్లో గాట్ గాటే ఫైర్ కంట్రోల్ రూమ్ అండి అంటే ఏ ఎక్కడి నుంచి కాల్ చేసినా కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మనకు వన్ జీరో వన్ నెంబర్ ద్వారా కాల్ చేసినప్పుడు మా కంట్రోల్ రూమ్లో ఫైర్ కాల్ రావడం జరుగుతుంది దాన్ని బట్టి మా నియరెస్ట్ ఫైర్ స్టేషన్ ఆ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో దానికి నియరెస్ట్ ఫైర్ స్టేషన్ ఫైర్ వెహికల్ని సిబ్బందిని మేము వెంటనే ఆ స్థ సంఘటనా స్థలానికి పంపడం జరుగుతూ ఉంటుంది ఓకే ఫైర్ స్టేషన్స్ లోపల ఫైర్ ఇంజన్లు ఉంటాయి వాటర్తో రెడీగా ఉంటాయి అట్లానే వాటర్ రిటార్డ్ పెయింట్ అనేది కూడా ఉంటుంది అని విన్నాము దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు ఎట్లా యూజ్ చేస్తారు ఎప్పుడైనా వాడిన సందర్భాలు ఉన్నాయా అంటే దీంట్లో మనము ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఫైర్స్ నాలుగు రకాలుగా ఉంటాయి ఏ క్లాస్ ఫైర్ బి క్లాస్ ఫైర్ సి క్లాస్ ఫైర్ డి క్లాస్ ఫైర్ అని ఏ క్లాస్ ఫైర్ అంటే ఖాళీ బూడిదయ్యే తత్వం ఉన్న వస్తువులు ఫైర్ అంటే ఉదాహరణకి క్లాత్ పేపరు ఫర్నిచర్ ఇలాంటివన్నీ కూడా ఏ క్లాస్ ఫైర్ కింద వస్తాయి అదే బీ క్లాస్ ఫైర్స్ అంటే ఫ్లేమబుల్ లిక్విడ్స్ అంటే మండ మండే స్వభావం ఉన్న లిక్విడ్స్ ఉదాహరణకి పెట్రోల్ డీజిల్ అదర్ కెమికల్స్ ఇవన్నీ కూడా బి క్లాస్ ఫైర్ కింద వస్తాయి సి క్లాస్ ఫైర్ అంటే గ్యాస్ ఫైర్స్ ఎల్పిజి గ్యాస్ కానీ లేకపోతే ఇదే అదర్ అసిటలిన్ గ్యాస్ సార్ సో మెనీ ఫ్లేమబుల్ గ్యాసెస్ ఇవన్నీ కూడా వీటిలో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దీన్ని సి క్లాస్ ఫైర్ అంటారు అదేవిధంగా మెటల్స్లో ఇప్పుడు సోడియం ఇలాంటి మెటల్స్లో ఫైర్ అయినప్పుడు అల్యూమినియం ఇలాంటి మెటల్ దాన్ని డి క్లాస్ ఫైర్ అంటారు సో ఫైర్ ఏ ఏ క్లాస్ ఫైర్ని బట్టి దానికి ఆర్పడానికి దానికి స్పెషలైజ్డ్ మీడియా ఉంటుంది ఉదాహరణకి ఏ క్లాస్ ఫైర్స్ని మనం వాటర్తో ఆర్పుతాం నీళ్లతో ఆర్పుతాం బి క్లాస్ ఫైర్స్కి నీళ్లలో ఫోమ్ అనే ఒక కెమికల్ కలపడం ద్వారా నురగా ఫామ్ అవుతుంది ఆ ఫైర్ మీద సో దాని ద్వారా ఆర్పుతాం సి క్లాస్ ఫైర్స్ అదేవిధంగా ఈ ఇనర్ట్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి వాటితో మనం మార్పడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా డీక్లాసిఫైర్స్కి పౌడర్ తోటి స్పెషల్ పౌడర్స్ ఉంటాయి డ్రై కెమికల్ పౌడర్స్ సో వాటితోటి ఫైర్ ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం సో ఈ నాలుగు ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ మీడియా మా ఫైర్ ఇంజన్లో ఉంటాయి సో అక్కడ పోయిన తర్వాత మన ఫైర్ ఏ ఫైర్ ఏ క్లాస్ ఆఫ్ ఫైర్ ఉంటే దాన్ని బట్టి మనము పర్టికులర్ మీడియాను వాడి ఆ ఫైర్ను ఆర్పడం జరుగుతుంది అంటే అన్ని రకాల ఏర్పాట్లు ఇంజన్లో ఉంటాయి ఫైర్ ఇంజన్లో ఉంటాయండి ఓకే ఇప్పుడు పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి భారీ సమావేశాలు అట్లానే ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి ఇటీవల నుమాయిష్ జరిగింది అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దీనికి ఇట్లాంటి ఏర్పాటు చేసినప్పుడు ముందస్తుగా మీరు తనిఖీలు చేయడం కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి పర్మిషన్స్ తీసుకోవడం కానీ అట్లా చేస్తారా మీరు దానికి ఎటువంటి ప్రికాషన్స్ను పాటిస్తారు ఇప్పుడు ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్ లో అర్లియర్ మన ఇండియాలో కానీ బయట కూడా కూడా కొన్ని సీరియస్ ఫైర్స్గా అవ్వడం జరిగింది ఉదాహరణకి ఒక హర్యానాలో దబోలి అనే ఒక ప్లేస్లో ఒక స్కూల్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోయారు టూ త్రీ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ పేరెంట్స్ అందరు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అలా అదేవిధంగా ఉపహార్ ట్రాజిడీ కూడా జరిగింది సినిమా థియేటర్లో ఢిల్లీలో అదేవిధంగా కుంభకోణం ఒక స్కూల్లో ఫైర్ ట్రాజిడీ జరిగింది ఒక తమిళనాడులో అదేవిధంగా ఆంబ్రీ హాస్పిటల్ ఫైర్ కల్కత్తాలో జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా కమలా మిల్స్ ఫైర్ అని ఒక పబ్ అండ్ బార్లో రీసెంట్గా ముంబైలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయారు అదేవిధంగా సూరత్లో రీసెంట్గా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చిన్న కోచింగ్ సెంటర్లో ఒక ఫైర్ అయినప్పుడు పిల్లలందరూ ఆ బిల్డింగ్లోంచి వేలే వెళ్ళే మార్గం లేక కిందికి దుంకి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయి జరిగింది సో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా మీరు అడిగిన దానికి ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎగ్జిబిషన్స్ అలాంటప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలనేది కంపల్సరీ అంటే దానికి గవర్నమెంట్ ఒక నిబంధన కూడా ఇచ్చింది కొన్ని వాళ్ళు వా ఏమేమి చేయబోతున్నారు ఎంతమంది గ్యాదరింగ్ అవుతున్నారు అవన్నీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి ఇప్పుడు జిహెచ్ఎంసీలో అయితే మనకు ఇక్కడ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిజై ఫైర్ ప్రివెన్షన్ వింగ్ ఉన్నారు వారికి అప్లై చేస్తారు బట్ అదర్ దెన్ దోస్ ప్లేసెస్ మన కన్సర్న్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి పర్మిషన్ అప్లై చేసి తీసుకుంటారు ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ లైక్ నుమాయిష్ లాస్ట్ ఇయర్ అన్ఫార్చునేట్లీ దెర్ వాజ్ ఏ ఫైర్ యాక్సిడెంట్ బట్ లక్కీగా ఏమి లైఫ్ లాస్ జరగలేదు వెంటనే మా ఫైర్ వెహికల్స్ కూడా అక్కడ స్టాండ్ బై పెడతాం మేము అలాంటి ఈవెంట్స్ అప్పుడు సో దాన్ని వెంటనే మా వాళ్ళు స్పందించి ఆ ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరిగింది సో ఇలాంటి గ్యాదరింగ్స్లో ముఖ్యంగా మనము ముందస్తుగానే అంటే పెట్టే ముందుగానే ఏమేమి ఫైర్ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏ మెటీరియల్తో స్టాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారనేది ఇంపార్టెంట్ ఇప్పుడు థర్టీస్ అలాంటి వాటి నాట్ పర్మిసిబుల్ సో దే హ్యావ్ టు పుట్ సమ్ ఐరన్ స్టీల్ స్ట్రక్చర్ పైసీ పైన ఇది వేసుకుంటారు ఇది ఏసీ షీట్స్ అలాంటివి విచ్ ఆర్ నాట్ ఫ్లేమబుల్ అంటే ఫైర్ అయినప్పుడు కాలకుండా ఉండేవి తర్వాత దానికి కావాల్సిన మినిమం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ గ్యాప్ అంటే ఫైరు ఒక దగ్గర అయితే మొత్తం ఎంటైర్ అన్ని స్టాల్స్ కాలిపోకుండా ఎవ్రీ త్రీ స్టాల్స్కి మధ్యలో ఒక మళ్ళీ ఒక త్రీ మీటర్స్ గ్యాప్ ఇవ్వడం ఇలా ప్రికాషన్స్ తర్వాత మినిమం వాటర్ ఫైర్ ఎక్స్టింగిషస్ ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఎమర్జెన్సీ లైటింగ్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో ఇవన్నీ మనం ఎన్షూర్ చేస్తాం ఇప్పటికి అందుకే నుమాయిష్లో కూడా ఈసారి ఏమి ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ప్రాపర్టీ విషయాలకు వస్తే సార్ ప్రభుత్వ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి దీనికి సంబంధించి నిబంధనల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అంటే తేడాలు ఉన్నాయా అంటే ఫైర్ సేఫ్టీ విషయంలో ప్రభుత్వానికి ప్రైవేట్ అనేది దగ్గర ఏం డిఫరెన్స్ లేదండి ఫైర్ సేఫ్టీ ఇస్ మెయిన్లీ ఇట్ ఈస్ బేసింగ్ ఆన్ రెండు విషయాలు ఒకటి ఏమిటంటే ఆక్యుపెన్సీ ఏ ఏ విధమైన ఆక్యుపెన్సీ ఉంది ఆ బిల్డింగ్లో అంటే ఆక్యుపెన్సీలు ఇప్పుడు మనకు రెసిడెన్షియల్ ఉంటాయి అపార్ట్మెంట్స్ హౌసెస్ తర్వాత అదేవిధంగా ఎడ్యుకేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఉంటాయి అదేవిధంగా హాస్పిటల్స్ ఓకే ఇవి ఇన్స్టిట్యూషనల్ కింద వస్తాయి హాస్పిటల్లో వేరియస్ టైప్స్ తర్వాత అగైన్ మర్కెంటైల్ షాపింగ్ కాంప్లెక్స్ షాప్స్ ఇవన్నీ తర్వాత ఆఫీసెస్ దాన్ని బిజినెస్ అంటారు అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ అదొక సెపరేట్ ఆక్యుపెన్సీ అదేవిధంగా స్టోరేజ్ స్టోరేజ్ అంటే గోడౌన్స్ వేర్ హౌసెస్ ఇవన్నీ అదేవిధంగా హజార్డస్ ఆక్యుపెన్సీస్ సో డిఫరెంట్ ఆక్యుపెన్సీస్ వాటి హైట్ ఏరియాని బట్టి నేషనల్ బిల్డింగ్ కోడ్ పార్ట్ ఫోర్ లైఫ్ అండ్ ఫైర్ సేఫ్టీ పైన అది నిబంధించబడింది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అదే ఫాలో అవుతారని ఫైర్ డిపార్ట్మెంట్స్లో కూడా సో అందులో ఏ బిల్డింగ్కి ఏ ఆక్యుపెన్సీ ఎంత హైట్కి ఇంత ఏరియాకి ఏమేం ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి అనేవి దాంట్లో పొందుపరచడం జరిగింది సో దాని ప్రకారం మనము మనకు ఆంధ్ర తెలంగాణ స్టేట్లో వేగా ఫైర్ సర్వీస్ యాక్ట్ ఇది కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడే ఫామ్ చేశారు ఇప్పుడు కొన్ని ప్రైవేటు ప్రాపర్టీస్ అంటే యజమానులు కొనుక్కున్నప్పుడు వాళ్ళు సరిగా నామ్స్ పాటించారో లేదో వాళ్ళకు తెలియదు మొత్తం కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత ఒకవేళ ఫైర్ నామ్స్ పాటించక పాటించినట్టయితే దాన్ని రెగ్యులేట్ చేసే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు యాక్చువల్ మా ఫైర్ సర్వీస్ యాక్ట్ సెక్షన్ థర్టీన్లో ఏ బిల్డింగ్స్ ఫైర్ సేఫ్ ఫైర్ ఎన్ఓసి కట్టడానికంటే ముందు తీసుకోవాలనేది పొందుపరచడం జరిగింది దీంట్లో ఏమంటే కమర్షియల్ బిల్డింగ్స్ పదహైదు మీటర్ల కన్నా ఎత్తున్నవి తర్వాత రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఎయిటీన్ మీటర్స్ అండ్ అబౌవ్ అంటే దాదాపు ఐదు ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉన్నవి అదేవిధంగా పబ్లిక్ కాంగ్రిగేషన్ బిల్డింగ్స్ లైక్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఫంక్షన్ హాల్స్ సినిమా థియేటర్స్ రిలీజియస్ ప్లేసెస్ అంటే మాస్క్ చర్చ్ దెన్ టెంపుల్ ఆర్ ఆల్ దీస్ ప్లేసెస్ విచ్ ఆర్ అబోవ్ సిక్స్ మీటర్స్ కానీ ఐదు వందల స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ప్లాట్ ఏరియా ఉన్నవాళ్ళు కట్టడానికి ఆ బిల్డింగ్ కట్టడానికంటే ముందు డీజీ ఫైర్ సర్వీస్ దగ్గర ఫైర్ ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు మేము అవన్నీ అందులో ఏమేమి ఉండాలి ఫైర్ సేఫ్టీ మెజర్స్ అని అన్నీ చెక్ చేసి అవన్నీ ప్రాపర్గా వాళ్ళు ప్లాన్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఆ బిల్డింగ్ మళ్ళీ ఆక్యుపై చేసే ముందు మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలి డీ ఫైర్ సర్వీస్ దగ్గర మా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే కన్సర్న్ మున్సిపల్ అథారిటీ వాళ్లకు బిల్డింగ్ పర్మిట్ కానీ లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గానీ ఇవ్వడం జరుగుతుంది ఓకే వార్తా విశ్లేషణ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం వార్తా విశ్లేషణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం లక్ష్మీప్రసాద్ గారు ఇప్పుడు ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అట్లాంటివి ఉంటాయి పాటించకపోతే మీరు వాళ్ళ మీద తీసుకునే యాక్షన్స్ ఏమైనా ఉంటాయా లైసెన్స్ రద్దు చేయడం కానీ లేకపోతే దాన్ని రెగ్యులే రెగ్యులేట్ చేయడం కానీ ఇట్లాంటివి మీరు మీరు ఎటువంటి నామ్స్ మీరు పాటిస్తారు ఇప్పుడు మన ఫైర్ యాక్ట్ ప్రకారము ఏవైతే బిల్డింగ్స్ ఫైర్ ఎన్వర్స్ తీసుకోవాలో తీసుకోకపోతే అట్లాగే బిల్డింగ్ ఆక్యుపై చేస్తే కానీ మా ఆఫీసర్స్ దాన్ని ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు ఫస్ట్ నోటీస్ సర్వ్ చేస్తారండి మా ఫైర్ యాక్ట్లో అవి ఏమి యాక్షన్ తీసుకోవాలనేది పొందుపరచబడింది దాని ప్రకారం మా వాళ్ళు ఫస్ట్ ఫామ్ ట్వెల్వ్ అంటాం దాన్ని ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఏమేమి ఫైర్ సేఫ్టీ వైలేషన్స్ ఉన్నాయి అవి వెంటనే థర్టీ డేస్ వాళ్ళకు రీజనబుల్ టైం ఇచ్చి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఆ థర్టీ డేస్లో ఫాలో కాకపోతే మళ్ళీ ఇంకొక నోటీస్ ఫైనల్ నోటీస్ ఇస్తారు షోకాజ్ నోటీస్ ఫామ్ ఫోర్టీన్ అని దాని తర్వాత కూడా వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద కోర్టులో కేసు లాంచ్ చేయడం జరుగుతుంది ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్లో మనకు ఫైర్ సేఫ్టీ వైలేషన్స్కి మూడు నెలల జైలు శిక్ష పడవచ్చు తర్వాత ఇరవై ఐదు వేల ఫైన్ తర్వాత అదే కంటిన్యూ అవుతాయి కానీ పర్ డే కూడా ఫైన్ అలాంటి నిబంధనలు అన్నీ ఉన్నాయి తర్వాత మేము కన్సర్న్డ్ లైసెన్సింగ్ అథారిటీకి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది లేకపోతే ఆల్ బిల్డింగ్స్ సో వీల్ ఆల్సో ఆస్క్ దెమ్ టు టేక్ ప్రాపర్ యాక్షన్ మున్సిపల్ యాక్షన్ యాక్ట్లో అన్సేఫ్ బిల్డింగ్స్ని డెమాలిషన్ చేసే పవర్ కూడా ఉంది వాళ్ళకి అదేవిధంగా వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి కూడా వాటర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయమని కూడా మేము చెప్పచ్చు ఇప్పుడు ఈ జీహెచ్ఎంసీకి కానీ హైదరాబాద్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ ఒక ఒక బిల్డింగ్కి ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చే ముందు కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది అంటారు ఫస్ట్ మా ఎవరైనా బిల్డింగ్ కట్టే ముందు మా సెక్షన్ థర్టీన్ ప్రకారం చెప్పాను నేను పదహైదు మీటర్లు మించిన కమర్షియల్ బిల్డింగ్ ఎయిటీన్ మీటర్స్ అండ్ అబవ్ హైట్ ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్ పబ్లిక్ బిల్డింగ్స్ ఆరు మీటర్ల కంటే ఎత్తున్నవి ఇవన్నీ కూడా కట్టే ముందే మా దగ్గర ఎన్వోసీ తీసుకోవాలి మా దగ్గర తీసుకోవాలి మా దగ్గర తీసుకున్న ఎన్వోసి తీసుకుని వెళ్ళి అక్కడ అప్లై చేయాలి మా ఎన్ఓసీ లేకపోతే కన్సర్న్ మున్సిపల్ అథారిటీ జిహెచ్ఎంసీ కానీ ఇద్దరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వరు ఓకే అది కంపల్సరీ అండి ఇప్పుడు రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయండి జనరల్గా ఏంటంటే రిలీజియస్ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి ఆఫీస్ ఆఫీసర్స్ కూడా చూసి చూడటం ఉంటారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అట్లాంటి వాటికి అంటే మీ దగ్గర పర్మిషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే మీరు ముందస్తుగా చెక్ చేయడం కానీ మీకు తెలిస్తే అట్లాంటివి ఏమైనా ఉంటాయా యా మన యాక్ట్ ప్రకారము పబ్లిక్ కాంగ్రిగేషన్లో రిలీజియస్ వే కూడా వస్తుంది సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా కట్టే బిల్డింగ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వే పాత స్ట్రక్చర్స్ వాటి దగ్గర వాటికి మన ఎన్వోసీ ఉండదు ఎందుకంటే ఫైర్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చింది టూ థౌజండ్ వన్ ఫస్ట్ ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది అంతకంటే ముందు కట్టిన బిల్డింగ్స్కి ఫైర్ ఎన్వోసీ అనేది ఉండదు బట్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ మినిమం ఏం పెట్టుకోవాలనేది మనం వాళ్ళకు చెప్పడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఆ యాక్ట్ తర్వాత వచ్చే కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా మా దగ్గర రెగ్యులర్గా పర్మిషన్స్కి వస్తుంటారు చర్చెస్ మాస్క్ టెంపుల్స్కి దేర్ ఆర్ మెనీ అప్లికేషన్స్ అదే సో రిలీజియస్ ప్లేసెస్లో కూడా ఫైర్ సేఫ్టీ ఎన్షూర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే సార్ చాలా పాత భవనాలు ఉన్నాయి అవన్నీ శిథిలావస్థకు చేరిపోయి ఉన్నాయి కదా దాంట్లో ఫైర్ సేఫ్టీ నామ్స్ కానీ ఇంకా అంటే చాలా పాతకాలం ఎప్పుడో కట్టి ఉంటారు ఫైర్ సేఫ్టీ నామ్స్ కానీ ఇతరత్ర ఏమీ ఉండవు వాటికి సంబంధించి అంటే డిమాలిషన్ చేయడానికి కానీ లేకపోతే ఇంకా కొత్తగా ఇంక్లూ ఇంక్లూడ్ చేయాల్సిన అంశాలు కానీ ఏమైనా సజెస్ట్ చేసే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ డిలాపిటేటెడ్ బిల్డింగ్స్ ఏవైతే కూలడానికి సిద్ధంగా ఉన్నాయి అలాంటి బిల్డింగ్లని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి మున్సిపల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది బట్ ఫైర్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఏరియాలో అయితే బిలో ఫిఫ్టీన్ మీటర్స్ అన్ని కూడా ఫైర్ ప్రివెన్షన్ వింగ్ మున్సిపల్ కార్పొరేషన్కి మేము డెలిగేట్ చేసాం అబౌవ్ ఫిఫ్టీన్ మీటర్స్ బిల్డింగ్స్ మాత్రమే మేము చెక్ చేస్తుంటాము సో వాళ్ళు ఎవరి పరిధిలో ఉన్న బిల్డింగ్స్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వడము తద్వారా మిగతా చట్టపరమైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంటుంది సో కాబట్టి అది రెగ్యులర్ ప్రాసెస్ అది జరుగుతూనే ఉంటుందండి అట్లా అట్లా ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు మనకు హై హైరేస్ బిల్డింగ్స్ లో మా పరిధిలో వచ్చే వాటిలో తక్కువ ఉన్నాయి చాలా రేర్ మున్సిపల్ వాళ్ళు రెగ్యులర్ గా చేస్తుంటారు ఎందుకంటే ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్స్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ వన్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఇలాంటి బిల్డింగ్స్ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకు హైదరాబాద్ లో సో అలాంటివి వాళ్ళు దే ఆర్ రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ దే విల్ బి టేకింగ్ అప్ దట్ అంటే మాన్సూన్ వర్షాలు పడినప్పుడు ఎస్పెషల్లీ ఈ పాత బిల్డింగ్లు కూలిపోవడం జరుగుతుంటుంది సార్ ఇది డిజాస్టర్ ఈ సర్వీస్ మేనేజ్మెంట్ దీంట్లో ఈ డిపార్ట్మెంట్ సంబంధించి టెక్నికల్గా ఇంకా అప్డేట్ కావాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే మన రేంజ్ అంటే మీ డిపార్ట్మెంట్ యొక్క రేంజ్ టెక్నికల్గా ఏ విధంగా ఉంది ఇప్పుడు అంటే కంపేర్ టు మెనిస్ట్రేట్స్ తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ మనము చాలా కొత్త కొత్త టెక్నాలజీని తర్వాత వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు ఓన్లీ వాటర్ క్యారీ చేసే ఫైర్ ఇంజన్లే ఉండేవి ఇప్పుడు అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా మనం మల్టీపర్పస్ ఫైర్ ఇంజన్స్ పెట్టాం అంట్లో దాంట్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టు నాలుగు క్లాసులకు ఫైర్లకు సరిపోయే విధంగా ఉన్న ఎక్స్టింగ్విషింగ్ మీడియా వాటరు ఫోము డ్రై పౌడరు కార్బన్ డైఆక్సైడ్ అన్నీ క్యారీ చేస్తుంది అదేవిధంగా ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి కంజెషన్లో పెద్ద వెహికల్స్ తొందరగా వెళ్ళలేవు కాబట్టి మిస్డ్ మోటార్ సైకిల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాం ప్రతి ఒక్క ఫైర్ స్టేషన్లో కూడా ఫైర్ కాల్ రాగానే మోటార్ బైక్ మీద ఫస్ట్ మినిమం ఎక్విప్మెంట్తో ఇద్దరు ఫైర్ ఫైటర్స్ బయలుదేరతారు వాళ్ళ వెనకాల ఫైర్ ఇంజన్ కూడా వస్తుంది సో దట్ ఫైర్ స్పాట్కి వాళ్ళు ఈ ట్రాఫిక్ కంజెషన్ని అధిగమించి తొందరగా పోవడానికి వీలవుతుంది అదేవిధంగా ఈ బహుళంతస్తుల భవనాల్లో ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ చేయడానికి మన దగ్గర బ్రాంటో స్కైలిఫ్ట్స్ అని స్పెషల్ ఫైర్ వెహికల్స్ అది యాభై నాలుగు మీటర్ల వరకు పైకి వెళ్తాయి అవి అంటే పద్దెనిమిది అంతస్తుల వరకు ఇంకా ఇప్పుడు మ్యాక్సిమం వరల్డ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్ వరకు ఉన్నాయి ప్లాట్ఫామ్ అది హైయెస్ట్ ప్లాట్ఫామ్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సో వీఆర్ ప్రొ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ అది ఎందుకంటే ఆర్డర్ ఇచ్చి అంత టైం పడుతుంది ఇట్ ఫిన్లాండ్లో తయారవుతాయి ఈ వెహికల్ ఓకే సో అలాగే ఒక అత్యాధునిక ఒక రెస్క్యూ టెండర్ కూడా అన్ని డిజాస్టర్స్కి ఇప్పుడు బిల్డింగ్ కొలాబ్స్ కానీ ఏమన్నా అదర్ డిజాస్టర్స్ ఫ్లడ్స్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు దానికోసము ఒక అత్యాధునిక రెస్క్యూ వెహికల్ని కూడా మనము ఆర్డర్ ఇచ్చాము అది ఎయిట్ మంత్స్లో వస్తుంది అదేవిధంగా మనకు ఒక హజార్డస్ మెటీరియల్ రెస్పాన్స్ వెహికల్ అని ఒక స్పెషలైజ్డ్ వెహికల్ ఉంది అంటే ఏదైనా కెమికల్ గ్యాసెస్ లీకేజ్ కానీ పాయిజనస్ గ్యాసెస్ లీకేజ్ కానీ ఇలాంటి అదర్ ఎమర్జెన్సీస్ హజార్ డస్ మెటీరియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాటి కాబట్టి తర్వాత ఫ్యూచర్లో వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు ప్రొక్యూర్ సమ్ రోబోట్స్ ఆల్సో ఇప్పుడు లేటెస్ట్ గా రోబోట్ రోబోట్స్ వచ్చాయి ఫైర్ ఫైటింగ్ కి అంటే ఎక్కడైతే హ్యూమన్ బీయింగ్ వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయడం చాలా రిస్కీ అని ఉన్నప్పుడు దెన్ రోబోట్స్ కెన్ బి సెంటైన్స్ ఫర్ ఫైటింగ్ ది ఫైర్ బయట నుంచి మనము వాటిని రిమోట్ తో మానిటర్ చేయొచ్చు అలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది సో వీఆర్ ఆల్సో మోడర్ ట్రైంగ్ టు మోడర్నైజ్ సార్ ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాము ఆల్ ఆఫ్ సడన్ జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్ దగ్గరికి మీరు ఆన్ అండ్ యావరేజ్ ఎంత టైంలో మీరు వెళ్ళగల సామర్థ్యం ఇప్పుడు మనకు దాన్ని ఇంకా దీన్ని రెస్పాన్స్ టైమ్ అంటారు యాక్చువల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంత తొందరగా మనం స్పందించగలిగితే అంత మనం మీరు లాసెస్ ని మినిమైజ్ చేయొచ్చు లైఫ్ లాస్ కానీ ప్రాపర్టీ లాస్ కానీ సో యాజ్ ఆఫ్ నవ్ అందుకే మనము ఈ ట్రాఫిక్ సమస్యలు ఉన్నందుకు మనం మిస్డ్ మోటార్ సైకిల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని ద్వారా మనం దాదాపు ఒక పది నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాలు మాక్సిమం టైంలో వీఆర్ ఏబుల్ టు రీచ్ ఇన్ ది విత్ ఇన్ ది సిటీ ఓకే సో ఇంకా టైం రెస్పాన్స్ టైం ఇంప్రూవ్ చేయడానికి కొత్త కొత్త ఫైర్ కొత్త ఫైర్ స్టేషన్స్ కూడా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించాము గవర్నమెంట్ ఆమోదించిన తర్వాత ఇంకా కమింగ్ ఫ్యూచర్లో ఐదు ఆరు నిమిషాల లోపల ఫైర్ వెహికల్ స్పందించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఓకే ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి అంటే యజమానులు తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు యజమానులు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ విషయంలో మినిమం మినిమం లెవెల్లో కట్టుకునే వాటికి నా పర్మిషన్ అక్కర్లేదు అన్న నిబంధన ఉంది అని చెప్పారు కదా అటువంటి వాళ్ళు ఒక ఐదారు మంది పది మంది ఒక వీధి లోపల వరుసగా కట్టుకున్నారు అనుకుందాం దగ్గర దగ్గరే కట్టుకున్నారు అనుకుందాం సడన్గా ఏదైనా అనుకుందాం అప్పుడు అప్పుడు మరి మీరు రీచ్గా అవ్వడానికి స్కోప్ ఏ విధంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు అందుకే మనకు పెద్ద ఫైర్ ఇంజన్లు చిన్న చిన్న లేన్స్ లోకి వెళ్ళలేవు అందుకోసమే మనం మిస్డ్ మోటార్ సైకిల్స్ మిస్డ్ జీప్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ వేర్ వ్యూ అంటే స్మాల్ జీప్ ఇట్ కెన్ గో స్మాలర్ కూడా జరుగుతుంటాయి సో మనకు ఈ చిన్న చిన్న ఇళ్ళకి ఏమంటే జనరల్ గా మున్సిపల్ కార్పొరేషన్ మినిమం నిబంధనలు అంటే ఇంటికి ఇంటికి గ్యాప్ ఎంత ఉండాలి మినిమం డిపెండింగ్ ఆన్ ది ప్లాట్ సైజ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ వన్ ఫ్లోర్ అనే దాన్ని బట్టి నిబంధనలు చూస్తుంటారు ఓకే ఇప్పుడు మీ సర్వీస్ లోపల ఏదైనా ఒక భారీ ప్రమాదం జరిగినప్పుడు కానీ లేకపోతే మీరు బాగా సంతృప్తి చెందినటువంటి ఆపరేషన్ ఏదైనా మీకు ఉంటే చెప్పండి లేదా మీకు మీ మీరు విన్నటువంటిది అంటే జనరలీ ఎవ్రీ యాక్సిడెంట్ ఒక కొత్తదేనండి ఫైర్ వాళ్ళకి ఎందుకంటే దాంట్లో జరిగే ఫైర్ కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ తర్వాత అక్కడ కండిషన్స్ కానీ ప్రతి ఒక్క ఫైర్ కొత్తదే ఏ రెండు ఫైర్లు ఒక రకంగా ఉండవు సో కాబట్టి మా వాళ్ళు ప్రతి ఒక్క ఫైర్లో కూడా వాళ్ళు మ్యాక్సిమం సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఫస్ట్ ప్రయారిటీ మనకు లైఫ్ లాస్ కాకుండా ఆపడం తర్వాత సెకండ్ ప్రయారిటీ ప్రాపర్టీ సేవ్ చేయడం సో ముఖ్యంగా ఈ మోస్ట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్స్లో నేను ముఖ్యంగా మీ దూరదర్శన్ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే లైఫ్ లాస్ అనేది ముఖ్యంగా స్మోక్ ద్వారా జరుగుతుంది స్మోక్ ఇన్హెలేషన్ ద్వారా మనిషి తొందరగా కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది స్మోక్లో కార్బన్ డైఆక్సైడ్ ఇవి స్మో ఇన్హేల్ ఇన్హేల్ చేసినప్పుడు మనము బ్లడ్లో హిమోగ్లోబిన్లోకి అది రియాక్ట్ అయ్యి తర్వాత కార్బోక్సీ హిమోగ్లోబిన్ అని ఫామ్ అవుతుంది దాని ద్వారా మనము స్లోగా కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి స్మోక్ నుంచి మనం మనల్ని రక్షించుకోవాలి స్మోక్ ఎప్పుడైనా బిల్డింగ్లో ఫైర్ అయినప్పుడు ముఖ్యంగా మన నేల మీద పాకడం ద్వారా అంటే మూడు నేల నుంచి ఒక రెండు అడుగులు ఒక అడుగు వరకు పై వరకు స్మోక్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి క్రాల్ చేయాలి అప్పుడు నడవడానికి ప్రయత్నం చేస్తే స్మోక్లో మనము చోక్ అయిపోయి పడిపోతాం సో కాబట్టి క్రాల్ చేయాలి తర్వాత రూమ్లో ఉన్నాం మనము ఫైర్ అయింది బిల్డింగ్ బయటికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు డోర్ల కింద టవల్స్ లేకుంటే బెడ్షీట్ పెట్టేసి విండో ఓపెన్ చేసి బయట వాళ్ళ హెల్ప్ కోసం అడగాలి అదేవిధంగా ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ టైం ఉంటుందని అనుకుంటారు చాలామంది మాకు పర్లేదు ఏం కాదులే అని కానీ టైమ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ రెండు మూడు నిమిషాల్లో ఆ కండిషన్స్ వర్షన్ అయిపోయి వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడి ప్రాణాలు కోల్పోలే అవకాశం రావచ్చు పరిస్థితి ఏర్పడవచ్చు కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా గా చేయాల్సిన విషయం ఏంటి ఓపెన్ స్పేస్ లోకి వెళ్ళిపోవడం బయటికి అట్ ది అర్లియస్ట్ అది కూడా మళ్ళీ పరిగెత్తడం ద్వారా అట్లా చేయకుండా వాళ్ళు స్లోగా ఒక ఆర్డర్లీ వేలో చేయాలి దీనికోసం మనం ఫైర్ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఫ్రైడే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా అవగాహన కల్పించడం పబ్లిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోసం ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో వివిధ రకాలైన బిల్డింగ్స్లో మనము ఫైర్ మాక్ డ్రిల్స్ చేయడం జరుగుతుంటుంది సో దట్ పబ్లిక్ ఫైర్ అయినప్పుడు ఫైర్ బ్రిగేడ్ని ఎలా పిలవాలి వన్ జీరో వన్ ద్వారా కాల్ చేయాలి తర్వాత స్మోక్ నుంచి రక్షించుకోవాలి ఒకవేళ బిల్డింగ్లో వాళ్ళు ఉండిపోవాల్సి రూమ్లో బయటికి రాలేని పరిస్థితి ఏర్పడి ఏం చేయాలి వాళ్ళు దిప్పట్లు తర్వాత టవల్స్ డోర్ కింద పెట్టి డోర్ మూసేసి విండోస్ తెరిచి మా సహాయం కోరాలి అదేవిధంగా స్మోక్ ఉన్నప్పుడు క్రాల్ చేయాలి నేల మీద అదేవిధంగా లిఫ్ట్ యూజ్ చేయకూడదు ఇలాంటివన్నీ ఆస్తి నష్టం ఉంటుంది కదా దాన్ని ఏ విధంగా మీరు ఒక మదింపు చేస్తారు చేస్తారు సుమారు అంటే ఆస్తి నష్టం విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ టేక్ వాట్ ఎవర్ ది ఓనర్ ఇస్ గివెన్ ప్రిమిసెస్ ఓనర్ ఇచ్చింది ఎందుకంటే మనకు అది అసెస్మెంట్ చేయడానికి తెలియదు వాళ్ళు ఎటువంటి వాల్యుబుల్ ఆర్టికల్ పెట్టుకున్నాడో ఏం చేశాడో తెలియదు కానీ ఒకవేళ కాజ్ ఆఫ్ ఫైర్ ఏమన్నా మాకు డౌట్ ఉంటే ఒకవేళ వాళ్ళంతా వాళ్ళ ఇన్సూరెన్స్ పర్పస్ కు చేశారని మేము క్లూస్ టీమ్ మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఫారెన్సిక్ వాళ్ళు దే విల్ వెరిఫై ఏమన్నా పెట్రోల్ వేసి తగలబెట్టారా కావాల్సిగా క్లెయిమ్ కోసం ఇలాంటి వాటి కోసం కాబట్టి మనం ప్రాపర్టీ లాస్ గురించి ముఖ్యంగా వాళ్ళు వాట్ ఎవర్ మేనేజ్మెంట్ ఓనర్స్ చెప్తారో అదే మేము తీసుకోవడం జరుగుతుంది ఓకే మొత్తానికి చాలా మాకు ప్రజలకు జాతీయ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా అనేక అంశాలు మీరు మాకు వెల్లడించారు అట్లానే చిన్న చిన్న గృహాలు కట్టుకునే వాళ్ళు కానీ అట్లానే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళైనా కూడా ఎటువంటి నామ్స్ పాటించాలి ఎటువంటి రూల్ రూల్స్ను మీ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ విధంగా ఎన్ మీరు ఇస్తారని అనేటువంటి అనేక అంశాలు మాకు వెల్లడించారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో లక్ష్మీప్రసాద్ గారు మనకు అందిస్తున్నటువంటి వివరాలు